నేతృత్వంగా వెళ్తే పోరాటం తప్పదని మీరు పేల్చే మొదటి తుపాకీ తూట నా గుండెల్లో నుండి తీసుకు వెళ్ళాలని ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు నూనె వెంకటస్వామి ఉద్ఘాటించారు. 40 సంవత్సరాలుగా సాగు చేస్తున్న విలువైన భూముల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయవద్దని చిట్యాల మండలంలో వెలిమినేడు గ్రామస్తులు హైదరాబాద్లోని రాష్ట్ర ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి ధర్నా మరియు ఆందోళన చేశారు. నూనె వెంకటస్వామి మాట్లాడుతూ ఇప్పటికే 18 ఫార్మాస్యూటికల్ కంపెనీలు వెదజల్లే విషపూరితమైన కాలుష్యానికి అమాయక ప్రజలు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే సహించబోమని మూర్ఖంగా వెళ్లి భూబాధితుల పోరాటాన్ని అడ్డుకుని నిర్బంధాన్ని ప్రయోగిస్తే ప్రజలకు ఆనలకు తెగించైనా ఇండస్ట్రియల్ ను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. సందర్భంగా వారు ఇండస్ట్రియల్ పార్క్ ఎండీ ఈ వెంకట నరసింహారెడ్డికి వినతి పత్రం అందజేయగా ప్రత్యామ్నాయ భూములను ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు నూనె వెంకటస్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు జనగాం జంగయ్య ముదిరాజ్, ఆరూరి శివకుమార్, ప్రజాపతి, పీచాటి సత్తిరెడ్డి, చంద్రబోయిన యాదమ్మలు ఎండీతో గంటపాటు చర్చలు జరిపారు. ఇండస్ట్రియల్ పార్క్ ను వెలిమినాడులో ఇండస్ట్రియల్ పార్క్ ను వెలిమినాడులో ఇండస్ట్రియల్ పార్క్ ను వెలిమినాడు ప్రజలను కాలుష్యం నుండి వెలిమినాడు ప్రజల్ని కాలుష్యం నుండి వెలిమినాడు ప్రజల్ని కాలుష్యం నుండి వెలిమినాడు ప్రజల్ని కాలుష్యం నుండి వెలిమినాడు ప్రజల్ని కాలుష్యం నుండి మా మిత్రులారా, సోదరులారా, వెలిమినాడు గ్రామం నుంచి ఈ రోజు ఉదయం 4 గంటలకు లేచి 5 గంటలకు బండ్లెక్కి మన ఇండస్ట్రియల్ కార్పొరేషన్ హైదరాబాద్ ఆఫీస్కి వచ్చారు. మీ అందరు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అమ్మలు, అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ కూడా మనం ఎండి గారికి ప్రత్యేకంగా రిప్రజెంటేషన్ ఇచ్చాం. నేను, శివకుమార్, జంగయ్య, అదే రకంగా మన అక్కగారు, అట్లాగే మన రెడ్డి గారు, మొత్తం 5 గురం ప్రత్యేకంగా వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చాం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చెప్పినాం. కాలుష్యం విపరీతంగా ఉంది. సారవంతమైన భూములు, విలువైనటువంటి భూములు, పంటలు పండేటటువంటి చిన్న రైతులకు సంబంధించినటువంటి భూములు, అట్లాంటి చోట ఇండస్ట్రియల్ పార్క్ను ఏర్పాటు చేస్తారని కోరినాం. వారు మనం చెప్పినటువంటి విషయాలను కూడా పరిశీలించారు. అనేక విషయాలు కూడా ఆయన కూడా చెప్పాడు. అభివృద్ధి చెందుద్ది పరిశ్రమలకు చెప్పాడు. ఆల్రెడీ మా ప్రాంతంలో పరిశ్రమలు ఉన్నాయి, ఫార్మా కంపెనీలు ఉన్నాయి. కాలుష్యం బారిన కొంతమంది యువకులకు ఉపాధి కూడా దొరికింది. ఈ ఉపాధి గురించి, ఈ పరిశ్రమల అభివృద్ధి గురించి మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఇమీడియట్గా ఇండస్ట్రియల్ పార్క్ను రద్దు చేసి 500 ఎకరాల భూములు దొరికేటటువంటి చోటికి మీరు వెళ్ళండి. 400-500 ఎకరాలు ఇక్కడ దొరకమని చెప్పాం. దానికి వారు అంగీకరించారు. మీరు ధైర్యంగా ఉండమని చెప్పారు. వారికి ధన్యవాదాలు తెలియజేసి మనం రావడం అనేది జరిగింది.